ఫ్రెండ్స్ ఒక బంపర్ అవకాశం అండి ఏ ఒక్కరు మిస్ చేద్దు జాబ్ కావాలనుకున్న వాళ్ళు మీకు ఎల్లో కలర్లో హైలైట్ అవ్వబడుతుంది కదా స్క్రీన్ పైన ఒకసారి చదవండి ఓన్లీ క్యాండిడేట్స్ హూ కెన్ జాయిన్ బై థర్టీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఎవరైతే జాయిన్ అవుతారో నీట్ టు అప్లై ఓన్లీ వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అంటే మాకు పనులు ఉన్నాయన్న మేము అప్పుడు జాయిన్ కాలేము అంటారు కదా ఆ టోటల్ పక్కా పడిపోండి సో ఓన్లీ జూన్ ముప్పై తారీఖు మేము జాయిన్ అయిపోతాం ఎట్టి పరిస్థితుల్లో అనే వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోమని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఓకే యాజ్ ద పొజిషన్స్ ఆర్ టు బి ఫిల్డ్ ఆన్ అర్జెంట్ బేసిస్ అనమాట ఏం ఉద్యోగాలు అంటే ఇవి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అండి ఎటువంటి ఫీజు లేదు మీకు ఎగ్జామ్ కూడా ఉండదన్నమాట సో ఇక్కడ చూడండి ఒకసారి లాస్ట్కి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ కిందికి వెళ్ళినట్లయితే సో ఒకసారి గమనించవచ్చు మనం తేదీలు మే ఇరవై ఐదు చివరి తారీఖు అప్లై చేసుకోవడానికి ఆఫ్లైన్ అవసరం లేదు ఆన్లైన్ అవసరం లేదు జస్ట్ ఈమెయిల్ చేయాలంతే ఫీజు లేదనమాట మనకు అప్లై చేసిండ్రు కదా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ షార్ట్లిస్ట్ ఎవరైతే అవుతారో వాళ్ళ పేర్లు అనేది మే ముప్పై ఒకటో తారీఖున వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందనమాట జిప్మర్ వెబ్సైట్లో సో అలాగాని మీ పేరు షార్ట్ లిస్ట్ అవుతే మీకు జాబ్ వచ్చినట్టే అని మీరు అనుకోవచ్చు అనమాట సో మనకు జూన్ పదహైదో తారీఖున పొద్దున పూట ఉదయం తొమ్మిది గంటలకు మనకు వెరిఫికేషన్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటర్వ్యూ చేస్తారు సో ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ని మనకు జూన్ పదహారవ తారీఖున అనౌన్స్ చేస్తారండి జూన్ ముప్పై తారీఖున జాబ్లో చేరిపోవాలన్నమాట సో చాలా చాలా బంగారం లాంటి అవకాశం అండి ఏ ఒక్కరు కూడా మిస్ చేయొద్దు ఈ వీడియోలో వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్హతలు ఏముండాలి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో జాబ్ ఎక్కడ చేయాలి అడ్రస్ ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని జాబ్ కావాలి చాలా అవసరం ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఓకే ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలుకి ఏంటి ఈ జాబులు ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషను వీటి గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం అండి సో మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ జిప్మర్ పుదుచ్చేరీ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట ఒక రీసెర్చ్ ప్రాజెక్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్లను భర్తీ చేస్తున్నారు మొత్తం నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి సో వీళ్లకు పద్దెనిమిది వేల రూపాయలు శాలరీ ఇస్తారండి ఓకే పర్ మంత్ పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు ముప్పై ఏళ్ళ లోపు వయసున్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అన్న మేము ఎస్సీ వాళ్ళము ఎస్టీ వాళ్ళము వాళ్ళము మాకేమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఉందా అని లేదండి ముప్పై ఏళ్ళ లోపల ఉంటేనే మీరు అప్లై చేసుకోండి లేదంటే లేదనమాట ఓకే సో ముప్పై ఏళ్ళ లోపల ఉందా అందరికి కూడా దీనికి అవకాశం ఉంది క్వాలిఫికేషన్ ఏముండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఓకే కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ అడిగారు సో మీరు ఈ ఎక్స్పీరియన్స్ డే టైపింగ్ వచ్చినట్లయితే మీరు అప్లై చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా డేటా ఎంట్రీలో ఎక్స్పీరియన్స్ కావాలని అడిగారు టైపింగ్లో మీకు అనుభవం ఉంటే చాలు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక ఎంఎస్ఎక్స్ఎల్ కూడా నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే ఎక్సెల్లో షీట్స్ అక్కడక్క మన డేటా అనేది మెయింటైన్ చేయాలి సో దాంట్లో అయితే మనకు ఉండాలన్నమాట నాలెడ్జ్ ఈ పొజిషన్స్ అనేవి వన్ ఇయర్కి తీసుకుంటున్నారు సో ఈ పొజిషన్స్ మనకు రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద అయితే తీసుకుంటున్నారనమాట సో ఇక్కడ చూడండి అందుకోసం చెప్పాను హైలైట్ చేశాను ఎవరైతే ముప్పై జూన్ ముప్పై లోపల జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి సో వాళ్ళకు చాలా అర్జెంట్ అనమాట సో కాబట్టి ఏ ఒక్కరు మిస్ చేయొద్దు సో చూడండి ఇక్కడ ద డిఓస్ మేబీ పోస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫోర్ కొలాబరేటింగ్ సెంటర్స్ నేమ్లీ ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ కొడలూర్ జిహెచ్ అన్నామల యూనివర్సిటీ తిరువనమల్లై మెడికల్ కాలేజ్ సో అన్నీ కూడా కాలేజీలోనే వర్క్ ఉంటుంది అంటే మనకి ఇందిరాగాంధీ కాలేజీలో కానీ కొడలూరు జిహెచ్లో కానీ జనరల్ హాస్పిటల్లో కానీ అన్నామలై యూనివర్సిటీలో కానీ తిరువనమలై మెడికల్ కాలేజ్లో కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించి ఉండాలి సో ఏంటంటే వీళ్ళు ఏమైనా చెప్పారంటే సో ఇన్ జనరల్ అప్లికేషన్స్ విత్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ తమిళ్ అండ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్ విల్ బీ ప్రిఫర్డ్ అని చెప్పించారు అంటే తమిళ్ పైన ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్లో నాలెడ్జ్ ఉంటుందో తమిళ్లో ఓకేనా అంటే మాట్లాడడం కానీ చేయడం కానీ తమిళ్ వాళ్ళకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు అంతే అంతేగాని వాళ్ళే అప్లై చేయాలని ఏమీ లేదనమాట సో పోయేదేముందంటే జస్ట్ ఒక మెయిల్ చేస్తాం అంతే కదా వస్తే వస్తుంది లేకపోతే లేదు వస్తే జాబ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్ అయిపోయాయి అంత మాత్రాన అవి జరగవా అంటే ఖచ్చితంగా జరుగుతాయండి సో మనకేంటంటే ఒక ఒక అవకాశం అంటే చదువుకోవడానికి ఇంకొంచెం టైం దొరికిందని అనుకోవాలి సో ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎవరైనా సరే అంటే నోటిఫికేషన్ పడిందా చూసామా అప్లై చేసామా వదిలేసామా అంటే వేస్ట్ అనమాట సో ఎవరైతే నోటిఫికేషన్ పడినా పడకపోయినా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క గోల్స్ని రీచ్ అవుతారు ఓకే సో దానికోసం మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అండి అన్ అకాడమీ మీకు అందరికి తెలిసిందే అనే అకాడమీ గురించి కొత్తగా మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం లేదనమాట ఆన్లైన్లో మనం ఇంట్లో కూర్చుని కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మన ఎగ్జామ్స్కి మనము చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఓకే సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే తెలంగాణ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో వాటిపైన సో మనకు ఆన్లైన్లో చక్కగా బోధించే ఒక అధ్యాపకులు అయితే ఇక్కడ మనకు దొరుకుతారనమాట సో కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని ఎవరు మిస్ చేయొద్దు ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి అలాగే మన ఛానల్ ద్వారా ఎవరైతే దీంట్లో యాడ్ అవుతారో వాళ్ళకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సమ్మర్ స్పెషల్ అని బంపర్ ఆఫర్ సో ఇక్కడ టువల్వ్ మంత్స్ మనము చూడండి ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటే రెండు నెలలు ఫ్రీగా ఉంటుంది సో ఎవరికైతే మే పదహైదు లోపల చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే అనమాట సో విజేత అని చెప్పేసి గ్రూప్ వన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో సో ఫ్రీ మాకు ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూనే మెయిన్ అనమాట గ్రూప్ వన్లో గ్రూప్ టూకి అలా లేదు ఇంటర్వ్యూ తీసేయాలనుకుంటున్నారు సో ఆ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలని గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది దాన్ని కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అలాగే ఎవరైతే గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో సో వాళ్ళకు సాధన అనే కోర్స్ కూడా ఉంది ఇంకా పిఎస్ఐ పీసీ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ అండ్ మైన్స్ ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే అంటే అంటే పోలీస్ కానిస్టేబుల్ వీటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి రక్షకనే మనకు ప్రోగ్రామ్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా మినీ కోర్స్ అని చెప్పేసి మే నాలుగు నుంచి ఆరు వరకు అని చెప్పేసి పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్స్కి సో మినీ కోర్స్ స్పెషల్ క్లాసెస్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్ ఇది కూడా మీకు అవ్వచ్చు అంటే ఈరోజే మీ రైట్ నో ఇప్పుడే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అనమాట సో మనకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి సో ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రీకి ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్కి ఏంటి తేడా అంటే ఫ్రీగా ఉన్నప్పుడు లిమిటెడ్ సిలబస్ ఉంటుంది లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి సో అలాగే డౌట్ క్లియరింగ్ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట సో కానీ ప్లస్లో ఏంటంటే కంప్లీట్ సిలబస్ అన్ని మీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సో మీరు ఏపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ కంప్లీట్ సిలబస్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట అలాగే డౌట్ క్లియరింగ్ కూడా చేస్తారు టాప్ ఎడికేటర్ లైవ్లో అనమాట సో ఇది మనకు ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా డౌట్ క్లియరింగ్ సెషన్ అని మనకు ప్రతిరోజు అయితే ఉంటుంది సో అక్కడ మనకు డైరెక్ట్ ఎడ్యుకేటర్తో మాట్లాడుతూ మన డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఉంటాయి ఛార్జెస్ అంటే వన్ మంత్కి పద్నాలుగు వందల రూపాయలు మన కోడ్ ద్వారా అంటే మధు ఇన్ఫో అని మీరు టైప్ చేసినట్లయితే మన ఛానల్ తరపున టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే మనకు పద్నాలుగు వందల కోర్సు పన్నెండు వందల అరవై రూపాయలకి రావడం జరుగుతుంది మూడు నెలలకు మూడు వేల ఐదు వందలు అయితే మనకు మన ఛానల్ ద్వారా ఎవరైతే మధు ఇన్ఫో అని యూస్ చేసి రిఫరల్ కోడు మీరు జాయిన్ అవుతారో మీకు మూడు వేల నూట యాభై రూపాయలకే అయితే ఆ కోర్సు రావడం జరుగుతుంది ఆ విధంగా మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఎలా చేసుకోవాలి ఇదంతా అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను యాప్ లింక్ అలాగే నా రిఫరల్ కోడ్ కూడా మీకు ఆడ కింద టైప్ చేసి ఇస్తాను సో దాన్ని యూజ్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ సిచ్యువేషన్లో సో ఇది బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేయొద్దు జాబ్స్ కొట్టాలి అనుకునే వాళ్ళకు ఇది బంగారం లాంటి అవకాశం ఓకే మర్చిపోద్దండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయన్నమాట మనము రేపు నెల ముప్పైవ తారీఖు అలా జాబ్లో అయితే కూర్చోవచ్చు సో మనం మే ఇరవై ఐదు లోపల అంటున్నారు ఎలా పంపించాలి ఏం పంపించాలంటే సో చూడండి మీరు ఈమెయిల్లో సబ్జెక్ట్ మీకు ఐడియా ఉంటుంది అంటే మనం ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అనే ఒక బాక్స్ ఉంటుంది కదా అక్కడ అప్లికేషన్ ఫర్ ది పొజిషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని మెన్షన్ చేయాలి ఓకేనా సో ఈ విధంగా అనమాట ఇక దాని తర్వాత మనము ఏ ఈమెయిల్కి పంపించాలంటే డిఈపిటి ఓకే డిఈ స్పెల్లింగ్ చూడండి మీకు కనిపిస్తుంది కదా అక్కడ సో డిఇపిటీ కులన్ పిఏఈడిఐఏటిఆర్ఐసిఎస్ పీడియాట్రిక్స్ అట్ ది రేట్ ఆఫ్ జిప్మర్ డాట్ ఈడియూ డాట్ ఇన్ సో ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కు మీరు ఈమెయిల్ చేయాలన్నమాట సో ఏమేం చేయాలి సివి అంటే మన కర్కులం విటి అలాగే మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ స్కాన్ చేసి పంపించాలి సో ఇక్కడ చూడండి కలర్ ఫోటోగ్రాఫ్ స్కాన్ చేయాలి మన డేట్ ఆఫ్ బర్త్ అంటే టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందన్నమాట అలాగే ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి సరిపోతుంది ఇంకా మన క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించినవి కూడా స్కానర్డ్ కాపీస్ అయితే మనము మే ఇరవై ఐదో తారీఖు లోపల సెండ్ చేసేవలసి ఉంటుందండి సో ఇక్కడ డేట్స్ అన్ని కూడా మీకు ఇచ్చాను మనకు ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుందంటే సెమినార్ హాల్ వన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఫస్ట్ ఫ్లోర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ జిప్మర్ ఇది మనకు వెన్యూ మనకు ఒకవేళ సెలెక్ట్ అయినట్టయితే షార్ట్ లిస్ట్ అయితే జాబ్ వచ్చినట్టే అనుకోవచ్చు అనమాట చాలా మంచి అవకాశం అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని ఎవరు మిస్ చేయొద్దు సో మీకు యూజ్ లేకపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మనీ చాలా అవసరం అనమాట సో కాబట్టి షేర్ అయితే తప్పకుండా చేయండి ఇక సబ్స్క్రైబర్ అది మీ ఇష్టం నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు ఉంటాను హ్యాపీ నైస్ డే